మహబూబాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్ళపల్లి రవీందర్రావు మహబూబాబాద్ లో ఎమ్మెల్సీ ఓట్లు ప్రచారం చేస్తూ నల్లగొండ ఖమ్మం వరంగల్ లో పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, అదేవిధంగా మహబూబాబాద్ పట్టభద్రుల బ్యాలెట్ పత్రం వరుస సంఖ్య 3లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మెజారిటీతో గెలిపించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో కన్నా జరిపోతుల వెంకన్న యాకన్న పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి గారి యొక్క నెంబర్ బ్యాలెట్ పేపర్ పైన 3వ పేరు ఉంది. పల్లా రాజేశ్వరరెడ్డి గారి పేరు ఎదురుగా 1వ నెంబర్ వేసి మీ అమూల్యమైన ఓటును వేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ ప్రాంతం తెలంగాణ ఉద్యమాలకి పుట్టినిల్లు, ఉద్యమాల గడ్డ. అనేక పోరాటాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించిన ఈ మాన్కోట గడ్డ బిడ్డగా మీకు విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గారి గెలుపు అనేది కీలకమని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మరొక క్షణం నుండి అత్యంత కీలకమైన ఎన్నో సమస్యల పరిష్కారం జరిగింది. ఇవాళ యాసంగిలోనే ఈ రాష్ట్రంలో 60 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది, పంట పండిస్తున్నారంటే ఈ రాష్ట్రం వ్యవసాయ రంగంలో ఎంత అగ్రభాగం ఉందో మీరందరూ అర్థం చేసుకోవాలి. 24 గంటల నాణ్యమైన విద్యుత్తును ఇస్తూ అత్యంత త్వరితగతిన దేశంలోనే మరి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకుని రిజర్వాయర్లు నింపుకొని చెరువులు నింపుకొని వల్ల ప్రతి ఎకరాకి 2 పంటలు సాగునీరు అందించే పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో ఉంది. ఎక్కడ కూడా ఒక్క నిమిషం కరెంటు పోకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్తును ఇస్తున్నాం. సాగునీరు, తాగునీరు, అలాగే రైతు బంధు, రైతు బీమా లాంటి అనేక పథకాలు ఇలా రైతుకు వెన్నెముకలాగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అనేక రంగాల్లో అనేక